सामाजिक न्याय निर्माता जेहो जगनन्न की मुंदुगा साल्यूट चेस्तू पेत्तंदारी विधानालनी पेत्तंदारी पोकडलनी नर नराना जीर्णించుకున్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పెత్తందారి మనస్తత్వాన్ని బద్దలు కొడుతూ సామాజిక న్యాయం అంటే ఈ విధంగా ఉంటుంది. సామాజిక న్యాయం నేను చేసి చూపిస్తాను. సామాజిక విప్లవం భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే మొదలైంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్ అన్న మా పట్ల చూపిన ప్రేమ అభిమానం వెలకటలేనిది. ఏమిచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోలేనంతగా ప్రేమని అభిమానాన్ని తన గుండెల్లో ఎంతగా మా మీద చూపిస్తా ఉన్నాడనేది ఈరోజు బీసీలమైన మేము ఎవరెస్ట్ శిఖరం ఎవరెస్ట్ పర్వతం ఎక్కినంత ఆనందంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారండి. మాకు విద్యను అందిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారండి. మాకు వైద్యాన్ని మా గడపకి చేరుస్తా ఉన్నాడు. సామాజిక న్యాయం అన్నాడు. సామాజిక న్యాయం అంటే రుచి చూపించాడు, కానీ ఆ రుచి ఇంత ప్రేమగా ఉంటుందా అని చెప్పేసి ఎవ్వరు కూడా ఊహించాల. ఈరోజున నిన్న శాసన మండలి స్థానాలు డిక్లేర్ చేస్తే కనీసం వార్డు నంబర్గా కూడా మేము ఆ స్థానానికి పోటీ పడలేని మా వర్గాలని ఉన్నతమైన శాసన మండలిలో అడుగుపెట్టే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? అసలు మేమేంటి, మా కులాలేంటి, శాసన మండలిలో ఒక అడుగు పెట్టడం ఏంటి? అసలు ఇది నిజమా కళా అని చెప్పేసి ఆంధ్రప్రదేశంలో ఉన్న బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు సంబరం ఆశ్చర్యాలతో ఆనందాలతో ఈరోజు నాకు నిజంగా గర్వంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే, ఆయన మా పట్ల చూపిస్తున్న ప్రేమను చూస్తే నిండు మనసుతో ఆయన్ని మేమందరం కూడా ఆరాధించాలి, ప్రేమించాలి. అటువంటి గొప్ప నాయకుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే నిజంగా శభాష్, జయహో జగనన్న అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నినదిస్తున్న పరిస్థితులు ఒక్కసారి మనం వేరీ చూస్తే